నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సెల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపుతుంది. వివో కంపెనీకి చెందిన సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలుడికి గురైంది. ఈ ఘటనలో బాధిత వ్యక్తి చేతి తొడపై తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే స్థానిక వైఎస్ఆర్ కాలనీకి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి కాల్ మాట్లాడిన అనంతరం మొబైల్ ను ప్యాంట్ పాకెట్ లో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ఒక్కసారిగా మొబైల్ ఫోన్ పేలుడికి గురైంది. దీంతో హఠాత్తుగా నాగేంద్ర ఒంటిపై మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు నాగేంద్ర ఒంటిపై మంటలను ఆర్పుతూ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా డోన్. నా పేరు నాగేంద్ర. వైఎస్ టవర్ లో నివసాసం ఉంటున్నా. పొద్దున చలం టీస్టాల్ దగ్గర డోన్ పట్టణంలో ఈదాగా వెళ్తుంటే ఫోన్ మాట్లాడి ఫోన్ జోలో పెట్టుకోవడం వల్ల పేలిపోయింది. తీవ్ర గాయాలు అయ్యాయి. పక్కన ఉన్న వాళ్ళంతా గోడపట్టతో ఆర్పి కొద్దిగా ప్రాణాలు కల్పించారు, లేదంటే ప్రాణం చనిపోయే పరిస్థితికి వచ్చింది. వివో సెల్లు వాడాను. వివో సెల్లు పేరడం వల్ల కంపెనీ నుంచి కొద్దిగా వాడేత వాళ్ళు జాగ్రత్తగా వాడండి. ఎవరికి ప్రాణహారి జరగకూడదని కోరుకుంటున్నాను.